ఏంటి ఏంటి నీ డాన్సులు? సాసర్ మీదనే ఉన్నావుగా, సరిగ్గా ఉండొచ్చుగా. ఆ మనిషిని చూస్తే చాలు అందరూ డాన్సులు ఆడేస్తారు. లోపల భయంతో ఆగమని చెప్తున్నానా? నీ లోపల భయాన్ని నువ్వు డాన్స్ చేసి మరీ చూపించాలా? మాట్లాడి మాట్లాడి మనుషులు బుర్ర తింటావు, అది చాలేదా? కప్పులు సాసర్లతో కూడా మాట్లాడటం మొదలు పెట్టావు. అబ్బో, ఎనివి పాము చెవులు అన్ని వినిపించేస్తాయి. కాఫీ? నేను అడగలేదుగా. అందరితో పాటు మీకు ఇవ్వాలి కదా. ఓహో, అందరికోసం చేసావా? చేద్దాం అనుకున్నాను, కుదరలేదు, అందుకే మీ వరకే చేశాను. స్ట్రైట్ గా మాట్లాడవా? ఏజీ ఎదురుగా ఉంటే మాట్లాడలేంగా. ఇంతకీ అది ఇవ్వడానికి తెచ్చావా, అలా పట్టుకుని నిలబట్టడానికి తెచ్చావా? సారీ, తీసుకోండి. బాగుంది. ఏంటి నువ్వు ఇచ్చింది? కాఫీనా? ఓహో, ఇది కాఫీయా? అంటే అది కాఫీలా లేదా? ఏదోలా ఉంది కానీ బాగుంది. అంతకంటే మీరు బాగుంది అని చెప్పకపోయినా బాగుండేది. నాకు చెప్పాలనిపించింది, చెప్పేస్తాను. ఫోన్లేండి, బాగుంది అన్నారు, మాకు అదే మహాభాగ్యం. థాంక్స్. ఎందుకు? నేను ఇచ్చిన దానికా? సూరజ్ ని కాపాడినందుకు. అలానే ఎక్కువ ఫీల్ అవ్వకు. థ్యాంక్స్ చెప్పాను కదా అని దానికి నువ్వు సొంత కథ రాసేసుకుని నన్ను ప్రేమిస్తున్నాడు, నేనంటే ఇష్టపడుతున్నాడు అంటూ ఇంటి నిండా వాల్ పోస్టర్లు అంటించుకో. అసలేంటండి మీరు? మీరే పొగుడుతారు, మీరే తిడతారు, మీరే నవ్విస్తారు నవ్వద్దు అంటారు, మీరే ఏడిపిస్తారు ఏడవద్దు అంటారు. అసలేంటండి మీ కథ? మా ఫీలింగ్స్ ని మమ్మల్ని అన్ని మీరే కంట్రోల్ చేస్తారా? ఈ ఓవర్ యాక్షనే వద్దనేది. నా బాధ మీకు యాక్షన్ లా కనిపిస్తుందా? నాకేంటి, వీడియో తీసి చూసుకో, నీకు కూడా కనిపిస్తుంది. అసలు ప్రేమగా మాట్లాడడం, ముద్దుగా నవ్వటం ఇలాంటివేం ఉండవా మీ దగ్గర? నీకు కావలసినవన్నీ దొరకటానికి నేనేమన్నా సూపర్ మార్కెట్నా? అమ్మో, ఈయనతో మాట్లాడడం కష్టం. కాస్త మైండ్ వాయిస్లు తగ్గించు, బాగుంటుంది. అయ్యో, నేనేమన్నాను? చాలు. మాటలా? కాఫీ ఇంకా ఉంది కదండి, వేడి చేసి తర్వాత ఇస్తావా ఏంటి? నేనేమన్నా అలా మాట్లాడతారేంటి? ఈ పర్ఫార్మెన్స్లే వద్దనేది, వెళ్ళి పని చూసుకో. వెళ్తాంలేండి. వెళ్తాము అంటున్నావు, ఎవరన్నా తోడొచ్చేదాకా వెయిట్ చేస్తావా ఏంటి? మీరు భలే జోకులు వేస్తారు. నీకు ఇది జోకులు అనిపించిందా? కాదా. బయలుదేరు. గుచ్చుకోవడానికి ఈ గదిలో ఆయన చూపులు తప్ప ఏమున్నాయి?
మొగుడికి ఒంటి నిండా కళ్ళే. నా మొగుడు కనిపించడు గాని కొంటకృష్ణుడే, చూసి కూడా చూడలేదని ఎలా బుకాయిస్తున్నాడో చూడు. అరే బామర్దే, చెప్పు బావా. ఆడి జాతకం ఈడుందన్నమాట. అవును బావా. రాదా పోదాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి, మీరేమైనా చూసారా? ఏంటది? నా యుద్ధ విమానం. యుద్ధానికి పోతుంటే జారి కింద పడ్డాను. అది ఎటు పోయిందో నాకు తెలియట్లేదు. ఏట్రా ఇది? ఆ మూలన టీ కొట్టు దగ్గర పిల్లలు ఆడుకుంటున్నారు. అది నీ విమానమే అనుకుంటా. నా విమానంతో ఆడుకుంటున్నారా? అయితే యుద్ధమే, పదండి. మేమెందుకులే, నువ్వు పోయి. లేదు, మీరు రావాల్సిందే. వదలు, లేదు, మీరు రావాల్సిందే. అరే బామర్ ఆడేంట్రా, విమానంలోంచి పడ్డాను అంటున్నాడా? లోపల అందరూ అలాగే ఉంటారు బావా. ఇప్పుడు మనం వేరే గ్రహంలోకి పోతున్నాం అన్నమాట. పద, అవసరం మంది కదా. ఏం కావాలి? డాక్టర్ గారు ఉన్నారమ్మా. పేషెంట్ ని తీసుకొచ్చారా? ఈయనే నా పేషెంట్. నేను పేషెంట్ ఏంటి? పేషెంట్ ని పేషెంట్ అని చెప్తారా? అది మీలాంటి పేషెంట్ ని. చూడగానే అలా అనిపిస్తా బావా. ఆపరేషన్ కూడా చేశారా? అనుమానం ఎందుకు వచ్చిందమ్మా? గుండు గీశారుగా. అవునండి, గుండు గీసినా మా బావకి ఇంకా తగ్గడం లేదు. డాక్టర్ గారు వచ్చి 4 కరెంట్ షాక్లు ఇస్తే అదే తగ్గుతుంది. వెళ్ళి అలా కూర్చోండి. అమ్మా, డాక్టర్ శృతి గారి రూమ్ ఎక్కడా? అదిగో అదే, డాక్టర్ గారు ఇంకా రాలేదు, వెయిట్ చేయండి. మాకు కావాల్సింది అదేలే. ఏంటి, వచ్చిందాక వెయిట్ చేయకుండా తప్పుద్దా అంటున్నా? నువ్వు రా బావా, రా బావా. నర్సేట్రా షాక్లు అంటుందే, చివరికి నన్ను ఇరికిస్తున్నావా? నువ్వు చూడగానే అలా అనిపిస్తావు బావా. అందుకే నేను చెప్పక ముందే ఆ నర్సు నిన్ను పేషెంట్ని చేసింది. ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావురా. నీకా ఏజే ఇంట్లో ఉన్నవాడి గురించి తెలుసుకోవాలని లేదా? అందుకని నన్ను పిచ్చోండి చేస్తావట్రా? పర్లేదు బావా, యాక్టింగే కదా. ఎవరైనా వస్తే అనుమానం వస్తుంది. యాక్టింగ్ చెయ్, యాక్టింగ్, యాక్టింగ్ చెయ్, చెయ్. అది అలా చేస్తే చాలు, వద్దన్న వాళ్ళు నిన్ను ఇక్కడే ఉంచుకుంటారు. అసలు నువ్వు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఇదిగో ఆ డాక్టర్ గదిలో వాడి వివరాలన్నీ ఉంటాయి, వెళ్ళి తీసుకొచ్చాయి. వెళ్ళు. మరి నువ్వెందుకు వచ్చినట్రా నన్ను ఇరికించడానిక? నాలో నీ అంత తెగింపు ధైర్యం లేదు బావా. నేను విలన్ పక్కన ఉన్న కామెడియన్ లాంటోని. అప్పుడు నేను విలనా? కాదని ఎవడైనా అంటే నా కిడ్నీ అమ్మైనా 5 లక్షలు వాడికి ఇస్తా. మీరు అలా పేషెంట్ కి దగ్గరగా ఉండటం మంచిది కాదు. ఇలా కూర్చోండి, కొంచెం దూరంగా ఉండండి. శివరాకరికి నన్ను ఇలా పిచ్చాసుపత్రి పాలు చేసావు కదరా. అవసరం మంది బావా, తప్పదు, అడ్జస్ట్ చేసుకో. ఇంటికి పదరా, నీకుంటది. సారీ, నేను ఇలా ఇబ్బంది పెడుతున్నాను. నోను, అలా ఎప్పుడు అనద్దు. మనం పెంచిన మొక్క మన ఇంటికి నీడనివ్వకపోతే ఎలా ఏజయ్? నేను అంతే. ఇంకా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సూరజ్ బాధ్యత నేను తీసుకున్నాను, నేను చూసుకుంటానా. Thank you.
ఆ ఏజే కళ్ళు భానునే చూస్తున్నాయి. అవి కలిస్తే మనకే ప్రమాదం. మరి ఏదో ఒకటి చెయ్యి. ఏజే డాక్టర్ ని బయలుదేరమన్నారు కదా, వాళ్ళు వెళ్ళని చూద్దాం. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. అలాగే వస్తాను. భాను, ఏంటండి, నువ్వు తీసుకున్న బాధ్యత చిన్నది కాదు, అట్ ద సేమ్ టైం చాలా ప్రమాదకరమైంది కూడా. ఇంట్లో వాళ్లకే అనుకుంటే వచ్చిన వాళ్లకు కూడా మనం కనిపించమేంటి? ప్రతిదానికి భాను అంటారు తప్ప మనల్ని ఎవరూ పట్టించుకోరే. ఇంట్లో ఫర్నిచర్ ని మనల్ని ఒకేలా చూస్తున్నారక్క. సర్లే గాని, ఆ డాక్టర్ భానుని పిలిచి అంత రహస్యం ఏం చెప్తుంది? అతనిలో ఆ మార్పు వచ్చినప్పుడు నలుగురు మనుషులు కూడా అతన్ని ఆపలేని ఎనర్జీ వస్తుంది. ఆ టైంలోనే సూరజ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అతనికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ప్రాణాలకే ప్రమాదం. ఆ రోజు ఏజే ఉన్నారు కాబట్టి నిన్ను సేవ్ చేయగలిగారు. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడు. అలాగే డాక్టర్. భయపడితే ఏ బాధ్యత తీసుకోలేము. సూరజ్ ని బాగు చేసే వరకు నా ప్రాణాలకే ప్రమాదం వచ్చినా వదిలిపెట్టను. నిజంగా నువ్వు గ్రేట్ బాలు. సూరజ్ వల్ల బాధపడి కూడా ఇంత ధైర్యంగా తనని నేను చూసుకుంటాను అంటున్నావు. నా భర్త మీద నాకున్న ప్రేమ నాతో ఏదైనా చేయిస్తుంది. ఇంతసేపు మాట్లాడుకోవడానికి ఏముంది మాయా? వాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే నేను మాత్రం చేయగలిగింది ఏముందక్క. అలాగే వదిలేస్తే మాత్రం వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూనే ఉంటారు. అందులో భానుతో ఎక్కువ మాట్లాడారంటే తనకి అంత దగ్గరైపోతారు. మరి చూస్తూ ఊరుకుంటావేంటక్క. భాను, ఏజే పిలుస్తున్నారు. వస్తున్నాను. ఆయన పిలుస్తున్నారంట. ఓకే బాలు, టేక్ కేర్, బాయ్. ఏంటి, డాక్టర్ గారు నీతో ఏకాంత సమావేశం పెట్టారు? అంత రహస్యంగా మాట్లాడడానికి ఏముంది? ఏ పని చెయ్యరు కదా, అన్ని తెలుసుకోవాలని ఎందుకు తాపత్రయం? మాకు చెయ్యాల్సిన అవసరం లేదు కాబట్టి చెయ్యం. ముందు ఆ డాక్టర్ ఏం చెప్పిందో చెప్పు. పిచ్చి వాళ్ళతో జాగ్రత్త అంది. ఉంది ఒక్కడే కదా, మరి పిచ్చి వాళ్ళు అని ఎందుకంది? మీరున్నారుగా అందుకు. ఓ, మేమున్నామనా? అంటే మనల్ని పిచ్చి వాళ్ళు అందక్క? అనలేదు. అడిగి మరీ నువ్వే అనిపించుకున్నావు. బావా, నటించు లేదంటే అనుమానం వస్తుంది. కుండు కొట్టేదాకా వచ్చిందంటే పిచ్చి బాగా ముదిరినట్టే. ముందే చూపించకూడదు? ముందే ఐడియా రాలేదు. ఐడియా రావడం ఏంటి? అదే హాస్పిటల్కి తీసుకురావాలనే ఐడియానే రాలేదు అంటున్నా. సర్లే, ఇప్పటికైనా తీసుకొచ్చారు. జీవితం చివరికి నన్ను పిచ్చోడిని చేసావు కదరా. ఏం చేసినా నీకోసమే కదా బావా. పోపో, త్వరగా పోయి ఆ పంచుడు. ఏట్రా, ఐడియా ఇచ్చాను కదా అని ఆర్డర్ ఇస్తున్నావా? నువ్వు ఆ డాక్టర్ వచ్చిందాకా మాట్లాడుతూనే ఉండు. ఆ నర్సు చెప్పినట్టు బెడ్ మీద పడేసి షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంది, అప్పుడు తెలుస్తుంది నీకు. అయ్యో, నీ నోటితో అలాంటి మాటలు అనకరా, అయ్యి చచ్చుద్ది. మరి నువ్వు త్వరగా లోపలికి దూరు బావా. దూరు.
అమ్మో, డాక్టర్ ముచ్చేసింది. బావ ఇంకా బయట రానిటి. బావా బావా వచ్చి. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? అదా, అది మా బావకి బాగోలేక. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఇతనితో పాటు ఎవరో గుండాతన వచ్చారు డాక్టర్. అతని మెంటల్ కండిషన్ బాగాలేదు. గుండాతనా? అతను ఇక్కడ? అవును, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడుగా. ఏడి అంటే? అంటే అది లోపల నేను లేకుండా నా గదిలో ఏం చేస్తున్నాడు? ఇక్కడ మీకేం పని? మళ్ళీ బెదిరించాలని వచ్చారా? లేదు డాక్టర్మా, ఆ ఏజే గారి పెళ్ళం కొట్టిన దెబ్బలకి మా బావ కూర్చున్న మెదడు చితికిపోయింది. మీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా? నిజం చెప్పండి, ఎందుకు వచ్చారు? నాకు తెలుసు అన్న తర్వాత కూడా ఇక్కడే ఉంటే మర్యాద ఏముంటదరా? వచ్చిన పని అయ్యిందిగా, పద వెళ్దాం. ఆగండి, ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏంటి శృతి, టెన్షన్గా ఉన్నావు? ఆ అప్పలకుండ వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు. అక్కడికి ఎందుకు వచ్చారు? ఓకే, నువ్వేం వరీ అవ్వకు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మంచి ఐడియా ఇచ్చారో బామ్మర్ది. ఆ ఏజే గాడి తీసుకొచ్చిన జాతకం ఇప్పుడు మన చేతుల్లో ఉంది. బావా, ఓ పని మీద పోయి కుక్కలతో కరిపించుకోకుండా, మనుషులతో కొట్టించుకోకుండా మొదటిసారి మనం బయటపడ్డాం బావా. రేయ్, అది ఆనందమా బాధారా? నిన్ను కొడితే నాకు ఆనందంగా ఎలా ఉంటుంది బావా? అఘోరించావులే. నువ్వు ఎమర్జెంట్గా పోనే. బావా, అంతా బాగానే ఉంది కానీ నా ఎడంక అదురుతుంది బావా. అది అదిరితే ఏమవుద్దురా? అంటే ప్రమాదం ఏదో రాబోతుందని సిగ్నల్ అన్నమాట. కన్నదిరితే కాలదిరితే ప్రమాదాలు ఏమన్నా వస్తాయా? బావా, నన్ను నమ్మకపోయినా పర్లేదు, నా కన్నుని నమ్ము బావా. ఎందుకు అదురుతుంది? బావి, నా కన్ను చెప్పింది నిజమే బావా. ఆ ఏజె మనల్ని తరుముకుంటూ వస్తున్నాడు, ఒకసారి చూడు. ఆడి జాతకం మంచి ఏదికి దొరికిందని తెలిసిన తర్వాత ఆడు రాకుండా ఎలా ఉంటాడు? బావా, పోని మను, పోని మను బావా. పోనీరా, పోనీ, పోనీ, తొందరగా పోనీ.